కొలుకుపూడి శ్రీనివాస్ కథ కొలిక్కి వచ్చేనా? తిరువూరు టీడీపీలో తగాదా సద్దు మడిగేనా? ఇవే ప్రశ్నలు చాలామందిలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు ఈ పరిణామాలు దారితీస్తున్నాయి. అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఇలాంటి పరిణామాలు ఎందుకు వచ్చాయి? ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా రాయండి. కొలుకుపూడి శ్రీనివాస్ ఆది నుంచి వివాదాలమయమే. ఎమ్మెల్యేగా గెలిచి మొట్టమొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన 3 నెలలు తిరగకముందే వివాదాల్లో ఇరుక్కున్నారు. అది కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులతోనే, తెలుగుదేశం పార్టీ నాయకులతోనే ఆయనకి పెద్ద తగాదా. విపక్షం దాదాపుగా సైలెంట్గా ఉంది. ఘోర పరాభవం తర్వాత వైఎస్ఆర్సీపీ శ్రేణులు మాట్లాడుతున్న పరిస్థితే లేదు. కానీ తెలుగుదేశం పార్టీ నేతలతోనే కొలుకుపూడి శ్రీనివాస్ తగాదా పెట్టుకుని ఏకంగా అధిష్టానం వరకు వివాదాన్ని తీసుకెళ్లడమే ఆసక్తికరం. చివరకు కొలుకుపూడి శ్రీనివాస్ ఒక సభ పెడితే దాని నిర్వహణ కూడా టీడీపీ అధిష్టానం అడ్డుకుంది. స్వయంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడే ఫోన్ చేసి తనను కార్యక్రమం నిర్వహించకుండా ఆపమని ఆదేశాలు ఇచ్చారంటూ శ్రీనివాసే చెప్పుకున్నారు. ఇంతకీ ఏంటి కొలుకుపూడి శ్రీనివాస్ సమస్య అని పరిశీలిస్తే ఆయన చిన్నప్పటి నుంచి ఇదే ధోరణి అన్నది తేలుతోంది. వాస్తవానికి 9వ తరగతి చదువుతున్నప్పుడే 1980వ దశకంలోనే తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన మురళీమోహన్ మీద రాయి విసిరిన చరిత్ర కొలుకుపూడికి ఉంది. అంతటి ఆవేశం, అంతటి ఉద్రిక్త భరితంగా ఆయన తీరుంటుందనడానికి చిన్ననాడే ఆయన సాగించిన ఒక కార్యక్రమం ఉదాహరణ. ఆ తర్వాత ఆయన ఉన్నత విద్యను అభ్యసించారు, మంచి మేధావుగా గుర్తింపు పొందారు. ఏకంగా సివిల్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకి శిక్షణ ఇచ్చే స్థాయికి ఎదిగారు. జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపు సాధించారు. అలాంటి మేధావుగా గుర్తింపు పొందిన తర్వాత మళ్ళీ కొలుకుపూడి తన సొంత గడ్డ అమరావతి ప్రాంతంలో అడుగుపెట్టి అమరావతి రైతుల ఉద్యమానికి అండగా నిలబడ్డారు. అమరావతి రైతుల పక్షాన తన వాయిస్ వినిపించారు, అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అరెస్టులు అయ్యారు, అనేక కార్యక్రమాల్లో ఆటంకాలు కూడా ఎదురయ్యాయి. అయినా వెనక్కి తగ్గకుండా కొలుకుపూడి ఉద్యమ బాటలోనే ముందుకు సాగారు. అందుకు గుర్తింపుగానే ఆయనకి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది. తిరువూరుతో ఆయన సంబంధం లేకపోయినా స్థానికేతరుడు అయినప్పటికీ కూడా తిరువూరు సీటు కేటాయించి టీడీపీ అధిష్టానం ఆయన గౌరవించింది. కానీ ఆ తర్వాత గెలిచి వచ్చి రాగానే అందరితోనూ తగాదాలు పెట్టుకునేటువంటి ఆయన తీరు పెద్ద తలనొప్పిగా టీడీపీ అధిష్టానానికి తయారైంది. ఒకవైపు చాలా కాలంగా టీడీపీ తిరువూరులో ఓటమి పాలవుతున్న పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకత్వం, రెండోకు వైపు ఒక ప్రయోగంగా అక్కడ పంపిస్తే గెలిచి విజయం సాధించిన వెంటనే పాత నాయకత్వంతో నిత్యం తగాదా దిగుతున్న కొలుకుపూడి శ్రీనివాస్ మరొక వైపు. వీరిద్దరిలో ఏం చేయాలన్నది ఇప్పుడు టీడీపీ అధిష్టానానికి అంతు పట్టడం లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక ఎమ్మెల్యేని సస్పెండ్ చేశారు. కోనేటి ఆదిమూలం మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రాగానే ఆయన మీద సస్పెన్షన్ వేటు విధించారు. ఆ తర్వాత కోనేటి ఆదిమూలం కేసు కొలుక్కి వచ్చింది, ఫిర్యాదు చేసిన మహిళ వెనక్కి వెళ్ళింది. కానీ ఆయన మీద సస్పెన్షన్ మాత్రం ఇంకా టీడీపీ అధిష్టానం ఎత్తివేయలేదు. అంటే ఇప్పటికే ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. ఇప్పుడు 2వ ఎస్సీ ఎమ్మెల్యేతో ఇలాంటి సమస్య రావడంతో కొలుకుపూడి శ్రీనివాస్ మీద కూడా లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి, టీడీపీ నేతలను వేధిస్తున్నారన్న అభియోగాలు ఉన్నాయి, టీడీపీ నాయకత్వానికి సంబంధించిన వివిధ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి, విలేకరులు సైతం ఆయన బెదిరించిన ధోరణి మీద ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒక ఎస్సీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకుని ఇప్పుడు వెంటనే 2వ ఎస్సీ ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవడం సాధ్యమా కాదా అన్నది టీడీపీ అధిష్టానం తీవ్రంగా మదనపడుతోంది. వరుసగా ఎస్సీ ఎమ్మెల్యేలందరి వైఖరి మీద చర్యలు తీసుకుంటున్నారన్న ముద్ర పడకుండా జాగ్రత్త పడాలని చూస్తోంది. అందుకే ఎన్ని ఒత్తిళ్లున్నా కొలుకుపూడి శ్రీనివాసని సముదాయించాలని, ఆయన్ని తిరిగి గాడిలో పెట్టాలనే ప్రయత్నంలో ఉంది. అయితే కొలుకుపూడి శ్రీనివాస్ ధోరణి అందుకు భిన్నం. ఆయన దూకుడు మనస్తత్వం, ఆయన వేగంగా అడుగులు వేస్తారు, అన్ని చోట్ల తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తారు, అన్నింటా తనదైన శైలిలో మొత్తం పరిస్థితిని చక్కదిద్దాలని ఆయన చొరవగా ముందుకెళ్తారు. ఈ చొరవనే టీడీపీలోని పాత నాయకత్వం సహించలేకపోతుంది. ముఖ్యంగా క్వారీ యజమానులుగా ఉన్నటువంటి అనేక మంది కమ్మ కులానికి చెందినటువంటి వారికి కొలుకుపూడి ధోరణి, ఆయన వ్యవహార శైలి ఏమాత్రం గిట్టడం లేదు. ఇంత దూకుడుగా ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంలో పెత్తనం చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా అన్నది అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నాయకత్వం యొక్క వైఖరి.
దీంతో ఇప్పుడు ఏం చేయాలనేది పాలిపోని స్థితిలో టీడీపీ నాయకత్వం ఉంది. ఈ పరిణామాలు తిరువూరులో టీడీపీని ఎక్కడి వరకు తీసుకెళ్తాయి అన్నది పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇది కొలుకుపూడి కథను ఏ రకంగా ముగించాలి, ఆయన ఏ రకంగా సర్ది చెప్పి పరిస్థితిని సరిదిద్దాలని టీడీపీ ఆలోచిస్తుంటే, తిరువూరు నాయకత్వం మాత్రం ఖచ్చితంగా కొలుకుపూడిని పక్కన పెట్టాల్సిందే, ఆయన లాంటి నాయకుడిని మేము సహించబోమన్నట్టుగా కనిపిస్తోంది. ఈ రెండు వైఖరుల మధ్య ఎలాగా సమన్వయం జరుగుతుంది, ఈ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతారు అన్నదే ఇప్పుడు టీడీపీ ముందున్న పెద్ద ప్రశ్న.